హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే నున్న కూజీ మూవీ చూడడం జరిగింది ఈ మూవీ టూ ఓర్ ఫోర్ మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ మనకు తెలుసు కదా జుజు జోసఫ్ గారు అదేనండి దృశ్యం ట్వెల్త్ మ్యాన్ ఎలాంటి మూవీస్ తీసినా ఆయన ఈ మూవీ కూడా డైరెక్షన్ చేశారు కాకపోతే ఈ మూవీ అంతా కూడా కామెడీ యాంగిల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది సో మయాళంలో అయితే థియేటర్స్లో రిలీజ్ అయిందండి ప్రతి జీ ఫైవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది అండ్ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుందండి అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే జస్ట్ చూడొచ్చు అలాంటి కంటెంట్ ఏం లేదు గిమూవీ బేసిక్ స్టోరీని వచ్చేసి కేరళలో ఒక ఊరిలో హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటారు మన హీరో హీరోయిన్ అనుకోకుండా వాళ్ళ లైఫ్లో అయితే ఒక ప్రాబ్లం వస్తుంది వాళ్ళ ఇద్దరు ఉన్న ప్రైవేట్ వీడియో ఒకటి వాళ్ళ ల్యాప్టాప్లో ఉంటుంది సో ఆ ల్యాప్టాప్ని అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అయితే తీసుకెళ్లిపోతారు ఇంకా వీళ్ళిద్దరైతే ఆ వీడియో కోసం ఆ ల్యాప్టాప్ని ఎలా అయినా తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు ఆ ప్రాసెస్లో అయితే చాలా కాన్సిక్వేషన్స్ ఫేస్ చేస్తారు సో ఆ ల్యాప్టాప్ని తిరిగి తీసుకున్నారు లేదా ఆ పర్సనల్ వీడియో బయటికి లీక్ అయిందా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే గిమూలో పాజిటివ్ విషయానికి వస్తే ట్వెల్త్ మ్యాన్ నేరు అండ్ అలానే దృశ్యం చేసిన జోసఫ్ జోసఫ్ గారు మార్క్ అయితే ఈ మూవీలో చాలా వరకు కనిపిస్తుందండి కాకపోతే మోస్ట్ ప్రాబ్లీ ఈ మూవీని మొత్తాన్ని కూడా కామెడీ యాంగిల్ అని చూపించడానికి ట్రై చేశారు అండ్ ముందుగా చెప్పినట్టు తెలుగు డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మెచ్చుకోవాలి మనం జీ వాళ్ళని అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేసిన జోసఫ్ గారి యాక్టింగ్ అయితే మనం అయితే ఫెద అయిపోతాం అండి క్లైమాక్స్ వరకు చూస్తూనే ఉంటాం ఆయన యాక్టింగ్ వల్ల ఆయన కామెడీ హ్యూమర్ కూడా చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్స్ అయితే చాలా మంది కనెక్ట్ అవుతాయి ఆడియన్స్లో చాలా వరకు కనెక్ట్ అవుతారు కూడా సో భార్యాభర్తల ప్రైవేట్ వీడియో ఒకటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తే దాన్ని కాపాడడానికి వీళ్ళు చేసే సన్నివేశాలు అయితే చాలా కామెడీని జనరేట్ చేశాయి కిముల సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అనిపించింది బీజిం కూడా చాలా బాగా సెట్ అయింది ఆ కామెడీ సీన్స్కి చాలా బాగా ఎన్హాన్స్ చేసింది ఇంకా ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా అనిపించిందండి అండి ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదు చాలా బాగా ఖర్చు పెట్టారు గిమ్లో నెటివ్ సిషన్కి వస్తే స్టోరీ లైన్ చాలా తినండి స్టార్టింగ్లో జరిగిన కొన్ని సీన్స్ని లాస్ట్ వరకు డ్రాక్ చేసుకుంటూ తీసుకెళ్తారు సో జీ జోసఫ్ గారు మూవీ కదా ట్విస్ట్లు బాగుంటే ఏమో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం పొప్లో కాల్ ఈ మూవీలో అయితే ట్విస్ట్ అయితే ఏముండో అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటుంది జాలీగా మూవీ అంతా అండ్ మూవీ టెంప్లెట్ కూడా చాలా ఓల్డ్ అని చెప్పాలండి ఇలాంటి సినిమాలు అయితే మనం చాలా చూసినాం ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది భార్యాభర్ల మధ్య అది సాల్వ్ చేసుకోవడం వాళ్ళిద్దరు కలవడం ఇదంతా బాగా చూపించారు కానీ ఇలాంటి మూవీస్ మనం శ్రీకాంత్ గారి సినిమాలు చాలా చూసాం పెళ్లాం ఊరి వెళ్తే ఇలాంటి మూవీస్ అని చూస్తూనే ఉన్నాం సో ఆ మూవీ పరంగా ఇదైతే ఫ్రెష్ ఫీల్ అయితే ఏమీ ఇవ్వలేదు కానీ కొత్త ఫీలింగ్ని కాకపోతే కామెడీ పరంగా హ్యూమర్ పరంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేబీ ఇలా ఇలా అయిపోతాయి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ అలానే కామెడీ మూవీస్ నచ్చిన వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు మిగతా వాళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుందండి సో ఫైనగా ఈ మూవీకి మనం ఇచ్చే అడ్క్ట్ ఏంటంటే ఈ మూవీ అయితే ఎలాంటి అలాంటి కంటెంట్ లేదండి జాలీగా వెళ్ళిపోతుంది మూవీ అంతా కూడా ట్విస్ట్ అలాంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది సో కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది ఒకటి షేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి